సీతారామరాజు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకులం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేయిన సందర్భంగా సంఘీభావంగా కొయ్యూరు మండలంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, సీనియర్ నాయకులు చల్లంగి లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు గొలిసింగి సత్యనారాయణ ఆధ్వర్యంలో కొయ్యూరు నుండి ఐటీడీఏ కాలనీ వరకు 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెక్ పెట్టాలంటే ప్రజల పక్షాన పోరాటం చేసేటటువంటి, ప్రజల పక్షాన నిలబడేటటువంటి గట్స్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారులు యువకైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై లోకేష్! జై లోకేష్! జై జై లోకేష్! జై లోకేష్! జై జై లోకేష్! దాదాపుగా జనవరి 27వ తారీఖున కుప్పంలో మొదలుపెట్టి యువకులం పాదయాత్రను చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడి నుంచి రాయలసీమ కానీ, కృష్ణా గుంటూరు కానీ, ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, ఇప్పుడు కోస్తాంధ్రాకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3000 కిలోమీటర్లు నడుస్తూ ఈరోజు 200వ రోజుకి చేరుకున్నటువంటి ఘనత మన తెలుగుదేశం